హలో వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న నేషనల్ అవార్డ్స్ రానే వచ్చాయి ఎప్పటిలాగే కొన్ని ప్రశంసలు కొన్ని విమర్శలు కొంత ఆనందం మరికొంత బాధను తెచ్చాయి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అవార్డుల పంట పండింది ఆర్ ఉప్పెన మూవీస్కి అలాగే పుష్ప మూవీకి గాను అల్లు అర్జున్కి ఉత్తమ నటిగా సారీ సారీ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది ముందుగా వీళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఒక తెలుగువాడికి జాతీయ అవార్డు రావటం నిజంగా మనందరం సంతోషించదగ్గ విషయం కానీ ఆ అవార్డు అల్లు అర్జున్కు రావటమే ఓ విచిత్రం ఇంతకాలం అవార్డు రానందుకు కొంచెం సిగ్గు ఒకంత బాధ ఉండేది ఇప్పుడు వచ్చినందుకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది అవార్డులు అనేవి టాలెంట్తో రావాలి కానీ లాబీయింగ్తో రాకూడదు సరే ఇప్పుడు మనం ఏమనుకుని ఏం లాభం మనం ఏదైతే జరగకూడదనుకున్నామో సరిగ్గా అదే జరిగింది దేని గురించి సరిగ్గా అదే జరిగింది ఇక ఇప్పుడు ఉత్తమ నటుడిగా ఎంపికై అవార్డు తెచ్చిన అల్లు అర్జున్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక అయ్యారు కదా దీని మీద మీ స్పందన తెలియజేయండి ఏంటి షాక్లో ఉన్నావా నువ్వెందుకు సార్ షాక్ అవటం నీకు అవార్డు వచ్చినందుకు మేం కథ షాక్ అవ్వాల్సింది ఈ ఎక్స్ట్రాల వల్లే నీకు అవార్డు వచ్చిందంటే ఎవ్వడూ జీర్ణించుకోలేకపోతున్నాడు అల్లు అన్నయ్య సినిమాల వరకు బాగానే ఉంటాడు డ్యాన్సులు ఫైట్స్ చాలా స్టైలిష్ లుక్తో మంచిగానే ఉంటాడు కానీ పబ్లిక్లో మాత్రం ఓవరాక్షన్ చేస్తాడు ఎంతలా అంటే మంచు ఫ్యామిలీని నరేష్ తాతయ్యని కూడా డామినేట్ చేస్తాడు చిన్న చిన్న స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ అయిన అల్లు అర్జున్ కి అవార్డు రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ రంగస్థలం మూవీకి మా చరణ్ కు అవార్డు ఇవ్వలేదు ఇప్పుడు త్రిబులార్ కి అవార్డు ఇవ్వలేదు మా చరణ్ అన్నయ్యని తొక్కే ప్రయత్నం చేస్తున్నారా మీరు అని జాతీయ అవార్డుల కమిటీ సభ్యులను నిలదీస్తున్నారు అదే త్రిబులార్ మూవీలో గోండు జాతి నాయకుడైన కుమురం భీం పాత్రలో ఇరగదీసిన ఎన్టీఆర్ కి అవార్డు రాలేదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కమిటీ సభ్యులపై కంట్రోల్ తప్పి మాటలతో కలబడుతున్నారు ఇక అడవుల్లో నరికి స్మగ్లింగ్ చేసుకునే బికారి పాత్రకు అవార్డు ఇచ్చారు అదే అడవిలో అడవి బిడ్డలు పడే కష్టానికి అండగా నిలబడిన సూర్యకు మాత్రం అవార్డు ఇవ్వరా అని ఇటు సూర్య ఫ్యాన్స్ అలకబూనారు ఇలా అందరి హీరోల ఫ్యాన్స్ కొట్టుకోవడం దూరం నుండి గోతికాడి నక్కల్లా చూస్తున్న మంచు అన్న ఫ్యాన్స్ న్యూజిలాండ్ నుండి వచ్చిన తర్వాత ఈ రికార్డ్స్ అన్ని బద్దలు కొడతాడు మా విష్ణు అన్న అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మరి ఇంత జరుగుతుంటే నువ్వేం పీకుతున్నావని మీరందరూ నన్ను అడగొచ్చు వాళ్ళందరినీ ఇప్పుడు ఓదార్చడానికే వచ్చాను ఈ ఓదార్పు యాత్రకు నాకు మీ అందరి సహకారం కావాలి అదేంటంటే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని ఒక షేర్ చేయండి చాలు నా ఓదార్పు యాత్ర విజయవంతం అవుతుంది ఇక అసలు విషయానికి వస్తే నిజానికి సినిమాలకు ఇచ్చే అవార్డ్స్కి విలువే లేదు ఎందుకంటే అవి ఎవరికి ఇవ్వాలి అని ముందే ఒక లిస్టు తయారు చేసుకొని ఇస్తారు ఈ అవార్డ్స్ కూడా రికమెండేషన్లో తీసుకుంటారు ఇంక్లూడింగ్ ఆస్కార్ అవార్డ్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది ట్రిపుల్ ఆర్ టీమ్ యాభై నుండి అరవై కోట్లు ఖర్చు పెట్టింది ఒక ఆస్కార్ కోసం చివరికి ఒక సాంగ్కి భిక్ష వేసినట్లు ఇచ్చారు స్మగ్లర్గా నెగిటివ్ క్యారెక్టర్ పోషించిన ఒక క్యారెక్టర్కి జాతీయ అవార్డు ఇచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అడవుల్లో స్మగ్లింగ్ ఎలా చేయాలో చూపించిన దానికి అవార్డు ఇచ్చారు అదే అడవుల్లో ఉన్న మనుషులకు కూడా న్యాయం ఎలా దక్కాలో అని చెప్పిన దానికి మాత్రం అవార్డు రాలేదు ఏంటో అని చాలామంది పెదవి విరుస్తున్నారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే మూవీ అనేది మనకు ఒక ఎమోషన్ మాత్రమే కానీ అవార్డ్స్ ఇచ్చేవారికి అలా కాదు మూవీలోని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని పరిశీలిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ చిత్రానికైతే సాంగ్స్ బీజిఎం మేకింగ్ కంటెంట్ గ్రాఫిక్స్ కొరియోగ్రఫీ ఇలా అన్ని రకాల విభాగాలను పరిశీలిస్తారు అదే ఉత్తమ నటుడికైతే నటుడు పోషించిన క్యారెక్టర్ నవరసాలు పండించగలిగిన పాత్ర అయి ఉండాలి జై భీమ్ మంచి సినిమా కాదనలేం కానీ పైన చెప్పినట్లు ఆ మూవీ ఉత్తమ చిత్రానికి ఏమాత్రం సరికాదు అందులో హీరో సూర్య పాత్ర కూడా అన్ని రకాల ఎమోషన్స్ని పండించే క్యారెక్టర్ కాదు సో ఎటు చూసినా జై భీమ్ మూవీకి ఇందుకు అర్హత లేదు అలాగే ఇక్కడ అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది ఉత్తమ చిత్రానికి కాదు కేవలం అందులోని ఒక క్యారెక్టర్ కి మాత్రమే అయినా గూడ్స్ మగుల్ చేసే క్యారెక్టర్ కి ఎలా అవార్డు ఇస్తారు అని ఇంతలా ఎగురుతున్నారే ఐఏఎస్ జాబ్కి రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయాలని వస్తే జయప్రకాష్ నారాయణ్ కి ఓటు వేయకుండా అవినీతి పరులను గెలిపించుకున్నారు మరి అప్పుడేమైంది మీ సామాజిక స్పృహ అంటే ఇంత బాధ్యతగా మాట్లాడుతున్న ఈ దేశభక్తులకు స్త్రీలకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు కానీ మహిళా దినోత్సవం నాడు మాత్రం మంచి మంచి స్టేటస్లు పెడతారు దేశభక్తి ఉండదు కానీ ఆగస్టు పదైదు వస్తే మాత్రం ప్రతి పనికి మాలినవాడు జెండా పట్టుకుని తిరుగుతాడు భిక్షగాడు వస్తే ఒక్క రూపాయి ఇవ్వడానికి మీకు మనసు రాదు కానీ చంద్రయాన్ త్రీ విజయవంతం చేస్తే ఆ డబ్బు ఎందుకంత ఖర్చు పెట్టడం పేదవాళ్ళకు దానం చేస్తే సరిపోతుంది కదా అని ఏదో ఫిలాసఫీలు చెప్తారు అంటే ఎవడో ఏదో చేయాలి మీరు పీకేది మాత్రం ఉండదు మంచి మంచి కట్టుబాట్లు సార్ ఇక జాతీయ అవార్డుల విషయానికి వస్తే అప్పుడెప్పుడో మనకు అన్నమయ్య మూవీకి గాను నాగార్జునకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది అదే అవార్డు హిందీ వాళ్ళకి ఇరవై ఏడు సార్లు తమిళ్ వాళ్ళకి తొమ్మిది సార్లు మలయాళంలో ముగ్గురికి కన్నడలో ఇద్దరికి వచ్చింది తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్పీఆర్ సావిత్రి సూర్యకాంతం ఇలా ఎంతోమంది మహానటులు ఉండగా వారందరికీ రాని అవార్డు ఇతనికి ఎలా వచ్చింది అని చాలామంది ఫీల్ అయిపోతున్నారు దానికి కూడా చాలా రీజన్సే ఉన్నాయి అవేంటంటే నెంబర్ వన్ అల్లు అరవింద్ ఇన్ని రోజులు చిరంజీవి ఎదుగుదలకు ఎన్నో వక్ర తెలివితేటలు ఉపయోగించాడు ఇప్పుడు కొడుకు కోసం ఎలా అంటే వారి బ్యానర్లో వాళ్ళ ఫ్యామిలీ హీరో మూవీస్కి మాత్రం ఎన్నో రకాల ఫేక్ కలెక్షన్స్ వేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఏదో విధంగా ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగిస్తూ ఇండస్ట్రీలో అనేక రకాల మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు తర్వాత అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ ఒకసారి రజనీని చూడండి ఆన్ స్క్రీన్లో ఎలా ఉన్నా ఆఫ్ స్క్రీన్లో మాత్రం ఎంతో హుందాగా ఎంతో వినయంగా ఉంటాడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన మార్కెట్ తగ్గుతుందేమో కానీ ఆయన వ్యక్తిగత జీవితానికి మాత్రం ఎటువంటి వంకలు పెట్టడానికి మాత్రం ఉండదు అదే అల్లు అర్జున్ క్యారెక్టర్ ఆఫ్ స్క్రీన్లో చాలా చండాలంగా ఉంటుంది అందుకే ఒక తెలుగువాడికి అవార్డు వచ్చినా మెజారిటీ పీపుల్ దాన్ని అంగీకరించడం లేదు ఇక్కడ ఇంకో విషయం ఈ అల్లువారి సినిమాలకు ప్రతి సినిమాకు ఏదో అవతార్ రేంజ్ మూవీ అన్నట్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు అక్కడ చూస్తే ఏం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ సరైనడు డీజే ఈ మూవీస్కి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్స్ వేశారు అప్పటి నుండి వీరి మూవీస్కి నిజంగా మంచి కలెక్షన్స్ వచ్చినా ఎవ్వరూ నమ్మడం లేదు దానికి ఉదాహరణ అలవైకుంఠపురంలో ఆ మూవీ నిజంగానే మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ ఆ మూవీ కలెక్షన్స్ మీద ఇప్పటికీ వివాదం ఉంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అల్లు అర్జున్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ మాత్రం టూ వరస్ట్ అందుకే అతనికి అవార్డు రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు రీసెంట్గా నాని కూడా జేబీ మూవీకి అవార్డు రానందుకు బాధపడుతున్నానని ఒక పోస్ట్ పెట్టాడు దాంతో ఇక్కడి నెటిజెన్స్ నానిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు తెలుగు వాళ్ళకు వచ్చినందుకు సంతోషపడకుండా సాంబార్ గల్లకి రాలేదని ఫీల్ అవుతున్నావా అని మండిపడుతున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది సాంబార్ మూవీనా లేదంటే తెలుగు మూవీనా అనేది ముఖ్యం కాదు జేబీ మూవీలో బడుగు బలహీన వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు పుష్పలో మాత్రం పోలీసులను మరీ తెలివిలేని ఎదవల్లా చూపించారు మరీ ముఖ్యంగా ఆ ఎరచందన దుంగలు దాచే సీన్ తలపై ఉంటే చూడరు ఓకే కనీసం ఎదురుగా ఉన్నవి కూడా చూడలేనంత గుడ్డివల్ల పోలీసులు సో ఎటు చూసుకున్న పుష్ప కంటే జేబీ మూవీ చాలా బాగుంటుంది అలా అని ఒకవేళ నిజంగా ఈ మూవీకి జాతీయ అవార్డు ఇస్తే సినిమా వాళ్ళు కమిటీ సభ్యులు అందరూ పిచ్చివాళ్ళు అవుతారు ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్లు ఈ మూవీలో స్టోరీ డైలాగ్స్ చాలా బాగుంటాయి కోరియోగ్రఫీ ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ టెక్నికల్ క్వాలిటీ ఇవేమీ ఉండవు ఇంక్లూడింగ్ సూర్య క్యారెక్టర్కి కూడా అన్ని రకాల హావభావాలు పలికించే సత్తా ఉండదు ఒక తెలుగువాడిగా అల్లు అర్జున్కి అవార్డు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కానీ అలాంటి తప్పుడు క్యారెక్టర్కి అవార్డు వచ్చినందుకు నేను చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాను అందుకు బదులుగా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేసిన రామ్ చరణ్కి కానీ కుమ్మురం బీయంగా చేసిన ఎన్టీఆర్కి కానీ అవార్డు వచ్చి ఉంటే చాలా బాగుండేది నాకు తెలిసి అందరూ నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను ఇలా నేను వ్యతిరేకించడానికి కూడా ఒక రీజన్ ఉంది జాతీయ అవార్డు అనేది నటీనటులకు కొన్ని నిబంధనలకు లోబడి ఇస్తారు ఉత్తమ నటులుగా సెలెక్ట్ చేస్తారు అంటే ఉదాహరణకి పునర్జన్మ కాన్సెప్ట్తో వచ్చిన సినిమాల్లో ఎంత మంచి నటన కనబరిచినా కూడా అలాంటి సినిమాల్లో నటించిన నటీనటులకు జాతీయ అవార్డు ఇవ్వద్దని ఒక నిబంధన ఉంది కానీ అటువంటి సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్కి మాత్రం ఇవ్వచ్చు అలాంటిది ఒక స్మగ్లర్ పాత్ర పోషించిన క్యారెక్టర్కి అడవుల్ని నరికి చెట్లను రవాణా చేసి ఏ విధంగా దోచుకొని నల్లధనాన్ని సంపాదించాలో తెలిపే సినిమాకి అందులో నటించిన నటుడికి ఎలా జాతీయ అవార్డు ఇస్తారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు చాలామంది అంటూ ఉంటారు సినిమాని సినిమాగా చూడాలి పర్సనల్గా తీసుకోకూడదు అని మరి అలాంటప్పుడు పునర్జన్మ కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలకు ఎందుకు అవార్డు ఇవ్వరు ఎందుకంటే పునర్జన్మలు ఉంటాయి అనే నమ్మకాన్ని ప్రజల్లో బలపరచకూడదు అనే ఉద్దేశంతో మరి అటువంటి విషయాల్లో ప్రోత్సహించని జాతీయ అవార్డు కమిటీ ఇటువంటి స్మగ్లర్ అనే ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ఏ విధంగా సమర్థించి అవార్డు ఇచ్చిందో వాళ్ళకే తెలియాలి ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు సంధించారు అదేంటంటే మనం కాలంలో కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే కమల్ హాసన్ హీరోగా చేసిన నాయకుడు మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయింది ఇది ముంబై డాన్ వరదరాజన్ ముదలియర్ రియల్ స్టోరీని ఇన్స్పైర్గా తీసుకొని తీసిన మూవీ ఇందులో హీరో మంచి కోసమే పోరాటం చేసిన మనుషులను నరకడం కొట్టి చంపడం లాంటి పనులు మనం ఏర్పరచుకున్న రాజ్యాంగానికి విరుద్ధమే కదా మరి ఆ మూవీకి కమల్ హాసన్కి ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చారు మరి ఆ మూవీతో సమాజంలోని వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా అని వారి ప్రశ్న వారు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది ఇప్పుడు మీకు అర్థమవుతుందా అవార్డ్స్లో పాలిటిక్స్ ఎంతలా ప్రభావితం చేస్తాయో ఈ జాతీయ అవార్డుల కమిటీ వాళ్ళు నిబంధనలు పెడతారు కానీ వాళ్ళు ఫాలో అవ్వరు జాతీయ అవార్డుల ఎంపికలో జాతీయ ఉత్తమ నటుడికి గాను కాంతారా మూవీకి రిషబ్ శెట్టి త్రిపులలో ఎన్టీఆర్ రామ్ చరణ్ పుష్పకి అల్లు అర్జున్ రాకెట్రీ మూవీకి మాధవన్ ఈ ఐదుగురు ఫైనల్కి చేరుకున్నారు కాంతారా మూఢనమ్మకాల నేపథ్యంలో ఉంటుందని దాన్ని పోటీ నుండి తప్పించారు తర్వాత రాకెట్టి ఆ మూవీ మీద వివిధ రకాల విమర్శలు వివాదాలు ఉన్నాయి అందుకుగాను ఆ మూవీని తప్పించారు ఇక లాస్ట్కి ఫైనల్లో త్రిపులార్కి గాను ఎన్టీఆర్ రామ్ చరణ్ పుష్పకి అల్లు అర్జున్ ఈ ముగ్గురు మిగిలారు రామ్ చరణ్ ఎన్టీఆర్ మంచి యాక్టింగ్ కనబర్చిన వారిద్దరు ఒకే మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆ మూవీని తప్పించి పుష్పకు గాను అల్లు అర్జున్ ని ఎంపిక చేశారు కొంత అల్లు అరవింద్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండే ఉంటుంది కానీ దాని గురించి మనం మాట్లాడకూడదు కానీ ఎన్టీఆర్ చిరణ్ వీరిద్దరిలో ఒకరికి వచ్చుంటే మెజారిటీ పీపుల్ సంతోషపడేవాళ్ళు సరే ఏది ఏమైనా కొట్టుకొచ్చినా కొనుక్కొచ్చినా టాలెంట్తో సాధించిన ఏఎన్ఆర్ ఎస్వీఆర్ ఎన్టీఆర్ సత్యనారాయణ రేలంగి చిరు వెంకటేష్ బాలకృష్ణ ఇలా ఎంతోమంది అగ్రనాటులకు సాధ్యం కాని అవార్డు ఒక తెలుగువాడైన అల్లు అర్జున్కి వచ్చింది కాబట్టి దానికి మనందరం ముందుగా సంతోషిద్దాం ఒకప్పుడు భారతీయ చిత్రాలు అంటే బాలీవుడ్ మాత్రమే అన్నట్లు ఉండేది కానీ ఇప్పుడు బాహుబలి త్రిబులార్ పుష్ప కార్తికేయ లాంటి మూవీస్తో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతర్జాతీయంగా సత్తా చాటుతోంది ఆస్కార్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ మన వాళ్ళని వరిస్తున్నాయి ఇది మనందరం గర్వించాల్సిన విషయమే కాబట్టి మనలో మనం ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఇలాంటి సత్కారాలు లభించినప్పుడు ఇండస్ట్రీలో ఏదన్నా అనుకోని ఘటనలు జరిగినప్పుడు తెలుగువారిగా మనందరం ఒకటిగా ఉందాం ఎదుర్కొందాం పక్క ఇండస్ట్రీ వారికి చులకన కాకుండా జాగ్రత్త పడదాం మరొక్కసారి హార్డ్లీ కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ అండ్ ఆర్ ఉప్పెన మూవీ టీమ్ సో ఇది వీడియో దీని మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి నేను ఎలాంటి వీడియో చేయాలో నాకు సజెస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలు థ్యాంక్ యూ